కూకట్పల్లి కేపీహెచ్పీ కాలనీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత్ బంద్కు పిలుపునిచ్చారు. బంద్ మేరకు కేపీహెచ్పీ కాలనీలో కాంగ్రెస్ మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు భారతదేశంలో సామాన్యుని నడ్డి విరుస్తున్నటువంటి డీజిల్ పెట్రోల్ ధరలపై వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అంటే ప్రజలను ఈ రేట్లు పెంచి ఇబ్బంది పెడుతున్న దృష్ట్యా బంద్కు పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే జోగులాంబ గద్వాల జిల్లాలో ఈరోజు బంద్కు పిలిపించి బంద్ చేస్తూ ఉన్నాం. అటువంటి బంద్లో మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్కి తీసుకొని రావడం జరిగింది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న దొంగ నాటకాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పబోతున్నారు ఈ దేశ రాష్ట్ర ప్రభుత్వాలకు అని సవినయంగా తెలియజేస్తున్నాం. ప్రజల తరఫున పోరాడాలి, ప్రజల తరఫున ఉద్యమించాలి, ఈ ప్రభుత్వాలపై నిరసన వ్యక్తం చేయాలి అనేసి రాహుల్ గాంధీ గారు ఈనాడు యావత్ భారతదేశంలో పెరిగిన పెట్రోల్ ధరలను పెంచాలి, తగ్గించాలి, అదేవిధంగా డీజిల్ ధరలను తగ్గించాలి, మరి ముఖ్యంగా ఒక సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ కూడా ఎంతో ధరలు అయిపోయి సబ్సిడీ తీసేసి ప్రజలనంతా నానా ఇబ్బందులకు గురి చేసిండ్రు. కాబట్టి ఇవన్నింటినీ వెంటనే తగ్గించాలి, నిరసన వ్యక్తం చేయాలని రాహుల్ గాంధీ గారు మా ప్రియతమ నాయకులు చూపించినందుకే ఈనాడు కాంగ్రెస్ శ్రేణులంతా కూడా చట్టాలుగా కదిలి ఈనాడు విధంగా మేము రోడ్లు ఎందుకు వచ్చినాము. రోడ్ల మీదకి మాకేదో అధికారం కావాలి, మాకేదో పదవులు కావాలి, పరిపాలించాలి అని కాదు. ప్రజలిచ్చిన తీర్పుకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ యూపీఏ పార్టీలు 10 సంవత్సరాలు ఎంతో చక్కగా పరిపాలించి అధికారాన్ని కోల్పోయాం. ఎందుకంటే అది ప్రజా తీర్పు, ప్రజా తీర్పును మేము గౌరవించాం. కానీ ఈ ప్రజలకే మాయ మాటలు చెప్పి అరిచేతిలో స్వర్గం పూజించి అన్ని అబద్ధాలు చేసి ప్రజలను మోసం చేసిండ్రు, దగా చేసి అసలు వాళ్ళు చేసింది ఏమీ లేదు. నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి అయితే అత్యధి న్యాయంగా అంటారు. అచ్చదీన్ అంటే ఏంటి? ఈరోజు మనం చూస్తున్నాం, ఈరోజు నానా అవస్థలకు ప్రజలు గురి అవుతున్నారు, ప్రజలకు గురి అవుతున్నారు. పేదవాళ్ళు ఈనాడు ఒక మోటార్ సైకిల్లో పెట్రోల్ పోసుకోవాలి, డీజిల్ పోసుకోవాలంటే కూడా, ఒక కారులో డీజిల్ పోసుకోవాలంటే కూడా ఎంతో ఇబ్బంది. దాదాపు 100 రూపాయలకు వచ్చేసింది, అంటే సెంచరీ కొట్టినట్టే ఉన్నారు. ఉన్న ప్రభుత్వం ట్యాక్సీలతో మనల్ని రుద్దుతున్నారు. అటు నోట్ బందీ చేసి నానా ఇబ్బందులు చేసిండ్రు, నోట్లు రద్దు చేసి ఆ తర్వాత జిఎస్టీ ఇంపోజ్ చేసి నానా ఇబ్బందులకు గురి చేసిండ్రు. మరి సంక్షేమ పథకాలు అయితే మనకి కాబట్టి వీళ్ళను గద్దె దించాలి. ఈ ప్రభుత్వాన్ని భారత రోడాలి, మోదీని ఈ దేశం నుంచి తరిగి కొట్టాలి. అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. ఈ దేశాన్ని కాపాడాలంటే మోదీని పదవి జరపాలి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కాపాడాలంటే కేసీఆర్ పేద ప్రజలకు అందరికీ న్యాయం చేస్తారు.